హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశని. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చేయలేదన్నమాట, ఎందుకంటే మా పిల్లలకైతే స్కూల్ సెలవులు ఇచ్చేసారు. దానివల్ల ఏంటంటే పిల్లల ఇంటి దగ్గర ఉంటే అందరికీ తెలిసిన విషయం ఇంట్లో పనులు అయితే అస్సలు అవ్వవండి. సో అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే చేయడానికి వీలు కుదరక వీడియోస్ అయితే చేయట్లేదు. ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతానమాట. మీరు అందరూ కూడా తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ అందరికి కూడా ఒక విషయం చెప్పాలి, ఏంటంటే మా ఇంటికి అయితే కొత్త నేస్తాలు వచ్చాయి అన్నమాట. అవి ఏంటనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. కిచెన్లో అయితే ఉండలేకపోతున్నాం. ఇప్పుడైతే మా ఇంటికి ఎవరు వచ్చారో ఏంటనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, చూసేయండి. కదా ఇప్పుడైతే టైం అయితే పావు తక్కువారు అవుతుంది, కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఉక్కపోత అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. అలాగే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొంచెం డౌన్ అవుతుంది అన్నమాట. ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అలాగే పవర్ కట్ కూడా చాలా దారుణంగా ఉందన్నమాట. ఇంట్లో అయితే ఉండలేకపోతున్నాం అసలే. ఇప్పుడైతే మా ఇంటికి ఎవరు వచ్చారనేది మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎవరు వచ్చారనేది. మీకు అంతా కూడా బ్యాక్ కెమెరాతో చూపిస్తాను, మీకు క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, లవ్ బర్డ్స్ అన్నమాట ఇవి. మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. వైట్ ఒకటి, స్కై బ్లూ కలర్ ఒకటి. అలాగే ఈ పేర్ ఏంటంటే యెల్లో అండ్ గ్రీన్, ఇది కూడా డార్క్ గ్రీన్ అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి యెల్లో అండ్ సిమెంట్ అండ్ బ్లూ కలర్ అన్నమాట. ఇవో ఒక జత అన్నమాట. ఇవి ఏంటంటే ఫించెస్ అన్నమాట. ఫించెస్ వీటికి గూడ్లు అనమాట. అంటే అవి మా హస్బెండ్కి ఇష్టం అన్నమాట ఇవన్నీ పెంచుకోవడం. వీటిని అయితే బ్రీడింగ్ పర్పస్గా తెచ్చుకున్నారు. తనైతే అంతా సెటప్ చేసుకొని కుండలా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీటి కలర్స్. ఇవేంటంటే మా బ్రదర్ దగ్గర నుంచి రప్పించాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రప్పించాం, మా తమ్ముడు పంపించాడు. నాకైతే ఎక్కువగా నచ్చినవి అయితే ఇవే అనమాట. ఒకటి కింద ఉంది చూడండి, వైట్ కలర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇవేంటంటే మేము గూడులో పెట్టకముందు అనమాట అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇలా తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఏంటంటే గ్రీను, లైట్ గ్రీను, అలాగే యెల్లో, తర్వాత ఏమంటే సిమెంట్ కలరు, వైటు, స్కై బ్లూ అనమాట. ఇవేంటంటే ఫించెస్ అనమాట. చూడండి, ఒకటి వైట్ కలరు, ఇంకోటి ఏంటంటే మెరూన్ అండ్ బ్లాక్, ఇంకా గోధుమ కలర్, మొత్తం మూడు కలిపి ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి. వీటి గోళ అయితే చాలా చాలా బాగున్నాయి. చూడండి, లోపల నుంచి కనిపిస్తున్నాయి, చాలా చిన్నవి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే మేడపైకి అయితే వచ్చాను అనమాట. ఎప్పటి బట్టలు అప్పుడు ఉతికేసుకుంటే కొంచెం కష్టం అనిపించట్లేదు. అందులోని ఏంటంటే మాకు ఎక్కువగా వర్షాలు ఏ టైంలో పడతాయో తెలియట్లేదు, ఏ టైంలో పడవో తెలియట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడప్పుడైతే ఉతికేసుకుంటున్నాను. ఏంటంటే ఎండ అయితే కనిపించట్లేదు, కానీ గాలి వేస్తుంది. కానీ ఉక్కపోత మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట. మేడ మీద అయితే సాయంత్రం అయితే ఇంకా మేడపైకి వచ్చేస్తున్నాం రోజున, ఉండలేకపోతున్నాం అసలు ఇంట్లోని. అందులోని పవర్ కట్ అండ్ మరీ దారుణంగా తీసేస్తున్నాడు అన్నమాట. దానివల్ల ఏంటంటే అస్సలు ఉండలేకపోతున్నాం ఇంట్లోని. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు మేము అందరం కూడా మేడపైకి వచ్చేస్తున్నాం అన్నమాట. మా బబ్లీ కూడా అస్సలు ఉండలేకపోతుంది. అసలు అలాంటి కుక్కలు ఏంటంటే ఎక్కువ గాలికి ఇష్టపడతాయి అన్నమాట. ఇంత ఎండలో అయితే అస్సలు ఉండలేకపోతుంది పాపం బబ్లీ అయితే. అందుకని చెప్పేసి ఇంకా దాన్ని కూడా పైకి తీసుకొచ్చేస్తున్నాం. కరెక్ట్గా 4:35 కల్లా పైకి వచ్చేస్తున్నాం. ఎయిట్ టు 7:30 వరకు పైన ఉంటున్నాం అన్నమాట. పైన ఉండేసి ఇంకా తర్వాత వెళ్ళిన తర్వాత వంట అయితే చేసుకుంటున్నాము. అంతవరకున ఇంకా మేడ మీదే ఉంటున్నాం. పిల్లలు ఆడుకోవడం, వాళ్ళకి అవి ఇవి తినిపించుకొని, ఇంకా వాళ్ళకి కథలు చెప్పడం, వాళ్ళకి సైకిల్ ఇచ్చి సైకిల్ తొక్కించుకోవడం, ఏదో పని చేసుకుంటే ఇంకా అలా మేడపైన ఉండిపోతున్నాం అన్నమాట. మేడపైన ఉంటే ప్రాణం చాలా హాయిగా ఉంటుంది. అదే కిందకి వెళ్ళామంటే అగ్నిగోళంలో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ కూడా చేయడానికి వీలైతే ఉండట్లేదు. మా పిల్లలు ఇంటి దగ్గర ఉండడం ఏదో ఒక పని అవుతుంది అన్నమాట. వాళ్ళకి ఏదో ఒకటి వండడం, వాళ్ళకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయి కదా, ఇంకా మా అమ్మాయికి అయితే అవి ఇవి చదివించడం, మళ్ళీ రివిజన్ చేయించడం, వంట చేసుకోవడం, ఇంక ఇంట్లో పనులతోనే సరిపోతుంది. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి అన్నమాట. ఈరోజు నుంచి అయితే రెగ్యులర్గా పెడతాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్ అండ్ షార్ట్గా కొంచెమే పెడుతున్నాను. మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.